వెల్కమ్ టు టీవీ2. విజయవాడ వరద ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏరియల్ సర్వే. ప్రధాని మోడీ సూచనలతో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి, ఏపీ మంత్రి నారా లోకేష్ తో కలిసి హెలికాప్టర్ లో వరద ప్రాంతాల పరిశీలన. కొద్ది సమయంలోనే చరిత్రలో చూడని వర్షం కురిసిందన్న సీఎం చంద్రబాబు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి చంద్రబాబు ప్రెస్ మీట్. ఎగువ నుంచి కృష్ణా నదికి భారీ వరద వచ్చిందన్న వివరణ, దానికి తోడు బుడమేరు ఉప్పొంగిందన్న స్పష్టీకరణ. గుడమేరు గండ్లు పూడ్చేందుకు ఆర్మీని పిలిపిస్తామన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. వరదలపై తప్పుడు ప్రచారం చేస్తే తీవ్ర నేరంగా పరిగణిస్తామంటూ ఏపీ పోలీస్ హెచ్చరిక. తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ దిలీప్ ఆర్ఎస్ తీవ్రంగా స్పందించిన కేటీఆర్. ప్రజాపాలన అంటే ప్రశ్నించే గొంతు నొక్కడమేనా అని కేటీఆర్ నిలదీస్తా. కలిగిన యువత ఓటర్లుగా నమోదు చేసుకోవాలన్న తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి. జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఓటర్ నమోదు చేసుకోవాలని సూచన. వరద బాధితులకు సాయానికి ముందుకు వచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమ. థియేటర్ల వద్ద విరాళాలు, వస్తువుల కోసం కేంద్రాల ఏర్పాటు. పవన్ మరో ముఖ్యమంత్రిలా వ్యవహరించాలని చూస్తున్నారన్న అంబటి రాంబాబు. చంద్రబాబు నివాసం కూడా బంపర్ జోన్ లోనే ఉందన్న అంబటి రాంబాబు. రాష్ట్రంలో 27,862 విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామన్న బట్టి విక్రమార్క. మరికొన్ని రోజుల్లో జైల్లోనే కేజ్రీవాల్. బెయిల్ పిటిషన్ పై సుప్రీం తీర్పు రిజర్వ్. ఎమ్మెల్యే ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు. వీడియో విడుదల చేసిన ఓ మహిళ, ఆదిమూలంను సస్పెండ్ చేసిన టీడీపీ తనను కుట్రలో ఇరికించారన్న ఆదిమూలం. జైనూర్ ఘటనపై తీవ్రంగా స్పందించిన కేటీఆర్. కేంద్ర మంత్రి లేకపోవడం వల్లే శాంతి భద్రతల సమస్య తలెత్తుతోందన్న కేటీఆర్. ప్రభుత్వం తన ఫోన్ ట్యాప్ చేస్తుందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆవేదన. ప్రతి ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని ఆరోపణ. డ్రోన్ తో వరద బాధితులకు ఆహారం. సీఎం చంద్రబాబును మెచ్చుకుంటూ పవన్ స్పెషల్ ట్వీట్. మీ నుంచి చాలా నేర్చుకోవాలి సార్ అంటూ చంద్రబాబుపై జనసేనాని ప్రశంసలు. ఇక 9 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 20,000 రూపాయలే. కేంద్రం నిర్ణయం. ప్రస్తుతం 70,000 పైనే బంగారం ధర. దేశంలో పెరుగుతున్న చైన్ స్నాచింగ్ కేసులు. 9 క్యారెట్ల బంగారం తీసుకొచ్చే యోచనలో కేంద్రం. నగల వ్యాపారులతో కేంద్ర మంతనాలు. ఏపీలో వరదలు, వాహనదారులకు సర్కార్ ఊరట. బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ కంపెనీలతో చంద్రబాబు సమావేశం. వాహనదారుల క్లెయిమ్లను వేగంగా పరిష్కరించాలని సూచన. మరమ్మతుల భారం తగ్గించాలని కోరిన సీఎం. 3-4 రోజులుగా చంద్రబాబును చూస్తే ఆశ్చర్యం కలుగుతుందన్న చిన్న జీఆర్ స్వామి. ఆయనకు భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నామన్న జీఆర్ స్వామి. పెన్షన్ల పంపిణీలో కీలక మార్పు దిశగా ఏపీ సర్కార్ అడుగులు. అత్యాధునిక ఎల్ఆర్డీ ఫింగర్ ప్రింట్ స్కానర్ల కొనుగోలు. అక్టోబర్ నుంచి 1.34 లక్షల కొత్త స్కానర్లతో పెన్షన్ల పంపిణీ. బీజేపీలో చేరిన రవీంద్ర జడేజా పార్టీ సభ్యత్వ కార్డును షేర్ చేసిన భార్య రివాభ. జియో 8వ వార్షికోత్సవ బొనాంచ. ఆఫర్ కేవలం 5 రోజులే. ఎంపిక చేసిన ప్లాన్లపై 700 రూపాయల విలువైన అదనపు బెనిఫిట్స్ ప్రకటించిన టెలికాం దిగ్గజం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మంచు విష్ణు విజ్ఞప్తి. మహిళలకు ప్రాతినిధ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో కమిషన్ ఏర్పాటు చేయాలన్న మంచు విష్ణు. మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపిపై తంపి తీవ్ర వ్యాఖ్యలు. తన సినిమాతో ఎదిగిన మోహన్ లాల్ ఆ తర్వాత తనకే డేట్స్ ఇవ్వడం మానేశారని విమర్శ. ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్న భారత సంతతి క్రికెటర్. గురుగ్రామ్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న సిమి. 634 రోజుల తర్వాత టెస్ట్ జట్లోకి 26 ఏళ్ల భారత స్టార్ క్రికెటర్. సుదీర్ఘ కాలం తర్వాత రెడ్ బాల్ క్రికెట్ ఆడనున్న పంత్. స్టే ట్యూన్డ్ టీవీ2 న్యూస్.